నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పనులను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పరిశీలించారు. మున్సిపాలిటీలో గల లక్ష్మీనగర్ స్కూల్ మరియు చిన్ని కృష్ణాపురం పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగతా పనులను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని, పనులలో ఎక్కడ నాణ్యతా లోపం కనిపించినా సహించేది లేదని ఆయన అధికారులకు హెచ్చరించారు. స్పీకర్ తమ్మినేనితో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రధానంగా సమాజంలో అత్యంత సృజనాత్మకమైనటువంటి సమస్యలపై దృష్టి సారించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రధానికానికి సంక్షేమం అభివృద్ధి రెండు సమతుల్యతగా ఈనాడు ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాడే ఆయన ఒక మాట చెప్పారు. నేను అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని మీకు అందిస్తాను అని చెప్పారు. దానికి అనుగుణంగానే సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. స్కూల్ ప్రూ సిస్టమ్స్ అంటే అవినీతికి అందకుండా. సపోజ్ ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టారు సంక్షేమ రంగంలో, అనేకమైనటువంటి పథకాలు. ఈ సంక్షేమ రంగంలో ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలకు కూడా మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా, అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఖాతాల్లోనికి డబ్బు చేరుతుంది. మధ్యలో నో మిడిల్ మ్యాన్ బిజినెస్, స్టేట్ స్టేక్ హోల్డర్ ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరికే సంబంధించినటువంటి వ్యవహారం. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందుబాటులోకి తెచ్చి పేదల జీవన ప్రమాణాలను పెంచి ఒక మంచి ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, విద్యాపరమైన, వ్యవసాయకపరమైన అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని జీవన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానీకం జీవన ప్రమాణాలు పెంచి, అంటే మనం అంటాం మనం క్వాలిటేటివ్ లైఫ్ అని. ఈ క్వాలిటేటివ్ లైఫ్లో అందరికీ ఇవన్నీ అందాలి. విద్యకి పేదరికం అడ్డంకి కాదు. వైద్యం ఉంది, వైద్యం పేదరికానికి అడ్డంకి కాదు. అలాగే సేద్యం ఉంది, సేద్యం పేదరికానికి అడ్డంకి కాకూడదు. అలాగే ఉద్యోగం ఉంది, ఉద్యోగం పేదవాడైనంత మాత్రాన వాడికి రాకుండా ఉండకూడదు. అర్హతే ప్రామాణికంగా, అర్హతే ప్రధానమైనటువంటి ప్రామాణికంగా ఈనాడు లబ్ధిదారుల ఎంపికలో కానీ, పథకాల పంపిణీ కార్యక్రమాల్లో కానీ ఇందులో ఎవరూ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేదు ఏ పథకాల్లో కూడా.